నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెరిసిన్ స్టడీ సర్కిల్. నేను మీ మెరిసిన్. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 9th క్లాస్ జియోగ్రఫీ న్యూ సిలబస్ నుండి 3rd లెసన్ నీటి పారుదల. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ 2 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా, సో 3rd లెసన్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా, ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాటిలో ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది? అమెజాన్ నది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం అమెజాన్ నది. ఈ క్రింది వాటిలో సింధు నది గురించి సరైనది చూసుకున్నట్లయితే, సింధు నది మానవ సరోవరం సరస్సు దగ్గర టిబెట్లో పుడుతుంది. సింధు నది మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. సింధు నది అధిక భాగం పాకిస్తాన్లో కలదు. సో ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం ఎంత శాతాన్ని మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతుంది? 20%. సింధు నది వ్యవస్థ తీసుకువెళ్లే మొత్తం నీటిలో భారతదేశం 20% మాత్రమే ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ గోదావరి నదీ పరివాహక ప్రాంతం గురించి సరైనది. ఇది అతిపెద్ద ద్వీపకల్ప నది. దీని జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్. దీని మొత్తం పొడవు 1500 కిలోమీటర్లు. గోదావరి నదీ పరివాహక ప్రాంతం సుమారు 50% మహారాష్ట్రంలో ఉంది. సో ఇవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే, కావేరీ నది గురించి సరైనది. కావేరీ నది గురించి సరైనది చూసుకున్నట్లయితే, ఇది పశ్చిమ కనుమల్లోని బ్రహ్మగిరి శ్రేణిలో పుడుతుంది. దీని మొత్తం పొడవు దాదాపు 760 కిలోమీటర్లు. కావేరీ నది పరివాహక ప్రాంతం కర్ణాటక, కేరళ, తమిళనాడులో విస్తరించింది. భారతదేశంలో కావేరీ నది 2 అతిపెద్ద జలపాతాన్ని కలిగి ఉంది. సో ఈ 3 కూడా కరెక్టే. ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. బ్రహ్మపుత్ర నదికి వివిధ పేర్లను ప్రాంతాలతో జతపరచండి. దిహాంగ్ అరుణాచల్ ప్రదేశ్, త్సాంగ్పో టిబెట్, జమున బంగ్లాదేశ్, బ్రహ్మపుత్ర అస్సాం. గంగా నది యొక్క కాలుష్యాన్ని తగ్గించడం, పరిరక్షణ మరియు పునర్జీవనం అనే జంట లక్ష్యాలను సాధించడానికి రూపొందించిన కేంద్ర ప్రభుత్వ పథకం నమామి సంవత్సరం చూసుకున్నట్లయితే 2014. నెక్స్ట్ వన్, సింధు నది జలాల ఒప్పందం రూపొందించిన సంవత్సరం 1960. సింధు నది జలాల ఒప్పందం రూపొందించిన సంవత్సరం 1960. నెక్స్ట్ వన్, నదులు వాటి ఉపనదులతో జతపరచండి. సింధు నుబ్రా, గంగా బెత్వా, బ్రహ్మపుత్ర లోహిత్, గోదావరి వార్దా. సో ఇలా లైన్కి అయితే ఇచ్చాను. నెక్స్ట్ వన్, క్రింది నదులను వాటి పొడవుల ఆధారంగా అవరోహణ క్రమంలో అమర్చండి. క్రింది నదులు వాటి యొక్క పొడవుల ఆధారంగా అవరోహణ అంటే ఎక్కువ నుంచి తక్కువకన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గోదావరి ఫస్ట్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే కృష్ణానది, ఆ తర్వాత చూసుకున్నట్లయితే మహానది, లాస్ట్లో కావేరీ నది. గోదావరి, కృష్ణానది, మహానది, కావేరీ నది. ఇదన్నమాట 1, 3, 2, 4. ఊలర్ సరస్సుకు సంబంధించి సరికాని వాక్యము రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. ఇది రాంగ్. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు టెక్టానిక్ కార్యకలాపాల ఫలితంగా ఏర్పడింది. ఇది ఒక మంచినీటి సరస్సు. ఈ 3 సరైనవే. అయితే సరికాని వాక్యము రాజస్థాన్ రాష్ట్రంలో ఉందన్నది సరికానిది. సరైన ఆన్సర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లోని ఊలర్ సరస్సు లేదా ఉలర్ సరస్సు జమ్మూ కాశ్మీర్లోనైతే ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. గంగానది మైదానంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? హరిద్వార్. గంగానది మైదానంలోకి ఎక్కడ ప్రవేశిస్తుంది? హరిద్వార్. భగీరథ అలకనంద నదులు ఎక్కడ కలుస్తాయి? దేవప్రయాగ. పశ్చిమ వైపు ప్రవహించే నది కానిది దామోదర్ నది కాదనమాట. అయితే సబర్మతి, మాహి, పెరియార్ అనేవి పశ్చిమ వైపు ప్రవహించే నదులు.
నెక్స్ట్ వన్, ద్వీపకల్పంలో తూర్పున ప్రవహించే నదులు మహానది, గోదావరి నది, కృష్ణానది, తుంగభద్రా నది. ద్వీపకల్పంలో పశ్చిమాన ప్రవహించే నదులు నర్మదా నది, తపతి నది. పై వాటిలో సరైనది ఏంటంటే రెండు కూడా సరైనవే. ద్వీపకల్పంలో తూర్పున ప్రవహించే నదులు ఇవి, పశ్చిమాన ప్రవహించే నదులు ఇవి. నెక్స్ట్ వన్, కృష్ణానది మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రయాణించి అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. అలాగే కృష్ణానది పొడవు దాదాపు 1400 కిలోమీటర్లు. కృష్ణానదికి మూసి, భీమ, తుంగభద్ర అనే ఉపనదులు కలవు. సో ఇవన్నీ కూడా సరైనవే. కృష్ణానది మహాబలేశ్వరం వద్ద జన్మిస్తుంది. కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ద్వారా ప్రయాణించి అంశల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. కృష్ణానది పొడవు దాదాపుగా 1400 కిలోమీటర్లు. కృష్ణానదికి మూసి, భీమ, తుంగభద్ర అనే ఉపనదులు కలవు. నెక్స్ట్ వన్, ఆక్స్బౌ సరస్సును ఇలా కూడా పిలుస్తారు. ఆక్స్బౌ సరస్సును ఎద్దుగెట్ట అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ వన్, నేపాల్ హిమాలయాల్లో ఉద్భవించే నదులు గాగ్రా, గండక్, కోసి, పైవన్ని. సో నేపాల్ హిమాలయాల్లో ఉద్భవించే నదులు ఇవన్నీ అన్నమాట, గాగ్రా, గండక్, కోసి. నెక్స్ట్, క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే నిశ్చిత వాక్యం ఏంటి? తపతి నది జన్మస్థానము మధ్యప్రదేశ్ బేతుల్ జిల్లా. వివరణ వింధ్య శ్రేణులు. అయితే ఇక్కడ ఏ వాస్తవం, ఆర్ అనేది అవాస్తవం, అంటే అవాస్తవం అంటే సరికానిది. క్రింది వాక్యాలను పరిశీలించినట్లయితే నర్మదా నది పరిరక్షణ మిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం. వివరణ చూసుకున్నట్లయితే నమామిదేవి నర్మదా పథకం, నర్మదే పథకం. సో ఏకు సరైన వివరణ, ఆర్ అనేది ఏకు ఆర్ సరైన వివరణ. సో ఈ రెండు కూడా వాస్తవాలే, రెండు కూడా సత్యమైనవే. యమునా నది జన్మస్థానము యమునోత్రి. నెక్స్ట్ వన్, పశ్చిమ బెంగాల్ దుఃఖదాయనగా పిలువబడినది దామోదర్ నది. నెక్స్ట్ వన్, మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించే నది ఏంటి? తపతి. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో పుట్టి పశ్చిమ దిశగా ప్రవహించే నది తపతి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ నది పగులు లోయకుండా ప్రవహిస్తుంది? తపతి నది. తపతి నది పగులు లోయకుండా ప్రవహిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది సరస్సుల్లో ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు. క్రింది వాటిలో ద్వీపకల్ప భారతదేశంలో పొడవైన నది గోదావరి నది. పాకిస్తాన్ చైనాతో కలుస్తున్న నది జీలం. నెక్స్ట్ వన్, వేసవి మరియు చలికాలంలో వర్షపు నీటిని పొందే దక్షిణ భారతదేశంలోని ఒక నది కావేరి నది. రిపీట్ అగైన్, వేసవి మరియు చలికాలంలో వర్షపు నీటిని పొందే దక్షిణ భారతదేశంలోని ఒక నది కావేరి నది. నెక్స్ట్ వన్, భారతదేశంలోని అతిపెద్ద జలపాతం కుంచికల్, ఇది కర్ణాటకలో ఉంది. భారతదేశంలో రెండవ అతిపెద్ద జలపాతం శివ సముద్రం, ఇది కూడా కర్ణాటకలో ఉంది. సో ఈ రెండు కూడా సరైనవే. నెక్స్ట్ వన్, భారతీయ ఎడారిలోని ఒక ముఖ్యమైన నది సింధు నది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు, అయితే ఇది రాజస్థాన్లో ఉంది. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలర్ జమ్మూ కాశ్మీర్లో ఉంది, ముందు చెప్పుకున్నాం కదా. బియాస్ కుండ్, బియాస్, రోహితంగ్, కనుమ, డాష్ అంటే రావి.
ఏ రెండు ఉపనదుల కలయిక వల్ల బ్రహ్మపుత్ర నది పురుడు పోసుకుంటుంది? దిబంగ్ ప్లస్ లోహిత్. నెక్స్ట్ వన్, సింధు నది పరివాహక ప్రాంతంలోని సరైన క్రమం? టిబెట్, లడక్ భారత్, పాక్ మితాన్ కోట, కరాచీ అరేబియా సముద్రం. ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, గంగానది గంగానదిగా మరకముందు ఏ పేరుతో జన్మిస్తుంది? భగీరథ, భగీరథ పేరుతో. సరస్సులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యము. భారతదేశంలోని అన్ని సరస్సులు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి. సో ఇది మాత్రం సరికానిది. అయితే భారతదేశంలో అన్ని సరస్సులు ఒకదానికొకటి సంబంధం కలిగి ఉండవు. హిమానీ నదులు మంచు పలకల చర్య ఫలితంగా కొన్ని సరస్సులు ఏర్పడ్డాయి. మరికొన్ని గాలి నదులు చర్యల వల్ల కార్యకలాపాల ద్వారా సరస్సులు ఏర్పడ్డాయి. సో ఈ రెండు సరైనవి, ఇది సరికానిది. నదులు మరియు వాటి ఉపనదులు సరైన వాటిని జతపరిచినట్లయితే గంగకు వచ్చేసరికి చంబల్, సింధు, చినాబ్, బ్రహ్మపుత్ర, దిబాంగ్, కృష్ణ, భీమా. మరొకసారి చూడండి, గంగా యొక్క ఉపనది చంబల్, సింధు యొక్క ఉపనది చినాబ్, బ్రహ్మపుత్ర యొక్క ఉపనది దిబాంగ్, కృష్ణ, భీమా. నదులు మరియు వాటి పొడవులను సరైన వాటిగా జతపరిచినట్లయితే గంగానది చూసుకున్నట్లయితే గంగానది యొక్క పొడవు చూసుకున్నట్లయితే 2500 కిలోమీటర్లు, సింధు నది యొక్క పొడవు చూసుకున్నట్లయితే 2900 కిలోమీటర్లు, అలాగే గోదావరి నది యొక్క పొడవు చూసుకున్నట్లయితే 1500 కిలోమీటర్లు, మహానది యొక్క పొడవు చూసుకున్నట్లయితే 860 కిలోమీటర్లు. సో ఇది డీటెయిల్స్ టోటల్గా 40+ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే మీ అమూల్యమైన సబ్స్క్రైబ్ అయితే నాకు సపోర్ట్ చేయండి. న్యూ కంటెంట్ చేస్తున్నానంటే అది మీకోసమే. సో టైం కేటాయించి అయితే మీకోసం చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.